Hi friends, welcome to my channel. ఈ రోజు రెసిపీ తాలింపు అన్నం. అన్నం మిగిలినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఇది మిగిలిన అన్నము, నలుగురికి సరిపోతుంది. ఈ రైస్ కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చి మిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తాలింపు అన్నం స్టార్ట్ చేసేద్దాం. పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అన్నానికి పల్లీలు పప్పులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కావాలంటే తగ్గించుకోవచ్చు. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి. పప్పులన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని 2-3 ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇంగువ వేయటం వల్ల తాలింపన్నానికి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న వెంటనే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని వీటిని కొద్దిసేపు వేగనివ్వాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మాడకుండా చూసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని వెంటనే రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం అన్నంలో కలిసేలా అన్నం కాస్త వేడెక్కే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కారం అస్సలు వాడకూడదు. ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నం మొత్తం తాలింపులో కలిసాక అన్నం కాస్త వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీగా తాలింపు అన్నం రెడీ. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.